పుల్లల చెరువు మండలంలోని రహదారులు అన్ని అధ్వానంగా తయారై ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అటు పాలకులు ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పుల్లల చెరువు నుండి వినుకొండ వెళ్లే ఆర్ఎన్బి రహదారి తెల్లగట్టలో పూర్తిగా రోడ్డు లేచిపోయి మోకాలులోతు కుంతలు ఏర్పడి రహదారి వెంట ప్రజలు నడవాలంటేనే నరకం కనిపిస్తూ ఉంది. అలాగే కొద్దిపాటి వర్షం పడ్డ చెరువులను తలపిస్తూ రోడ్డు దర్శనమిస్తూ ఉండటంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోలేక పాలకులు అధికారులు పట్టించుకోకుండా మాకు తప్పదు కదా అంటూ గ్రామస్తులు సొంత నిధులతో రహదారుల మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అటు పాలకులు గాని ఇటు అధికారులు గాని ఎన్నిసార్లు విన్నవించుకున్నా మా గోడు విన్న నాదుడే లేదని, మా గ్రామ పరిధిలో ఆర్ఎన్బి రహదారులు పూర్తిగా పాడైపోయి రోడ్డు వెంట మనుషులు నడవాలంటే నరకం కనిపిస్తున్న తరుణంలో మేము ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదని, మేము మా సొంత నిధులతో మరమ్మతులు చేసుకుంటున్నామని, ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ లేదని, పాలకులు ఓట్ల కోసమే ఓసారి తప్ప ప్రజలు పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు కూడా మండలంలో రహదారుల పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదని, రోడ్లు ఎలా ఉన్నా మాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ పాలకులు కానీ మండల రహదారుల పట్ల శ్రద్ధ వహించి రహదారుల మరమ్మతులు చేపట్టకుంటే ప్రజల నుండి తీవ్రమైన ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. నీకేంది అంత అవసరమైంది? మండలానికి పోతారు, మండలానికి పోయే రోడ్డు ఒక్కడికన్నా చిక్కుండొద్దు.